అంటే రేపు రాబోయే భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఒక గవర్నమెంట్ జాబ్ మీ చేతికి రావాలన్నా, మీరు దాన్ని సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎగైన్ ఎన్లిస్ట్మెంట్ కావాలన్నా మీకు క్లీన్ సర్టిఫికేట్ ఉండాలి. తెలుసో తెలియక ఏదైనా ఈ టైంలో అనుకోకుండా కనుక మీరు ఎక్కడైనా సరే ఇన్వాల్వ్ అయ్యారు అనుకో, మా చేతులు అయితే ఏమి ఉండదు. కారణం అందరికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయండి. ఎస్, ఆ మాట నేను ఎందుకు అడిగానంటే మీ ఆధార్ కార్డు కొట్టి మీ కాలేజ్ డేటాని నేను ఎక్కడ అవసరం లేదు, మా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీ సైట్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డు లింక్ చూస్తే మీ యొక్క ప్రొఫైల్ ఏంటి అన్నది వస్తుంది. అవునా కదా? అట్ ది సేమ్ టైం మా పోలీస్ స్టేషన్లో కూడా ఏదైనా ఒక కేసు నమోదు చేశాము అని అంటే అందులో ఉన్న వారి యొక్క పేరుతో పాటు కూడా ఆధార్ కార్డు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే దీని అర్థం మాది ఆన్లైన్ వర్కే, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ప్రజెంట్ సినారియోలో ఒక తాళంపూడి పోలీస్ స్టేషన్ లో జరిగిన కేసు యొక్క పరిస్థితుల్ని ప్రపంచంలో ఎక్కడైనా కూర్చొని చూడొచ్చు. అంతవరకు కూడా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ప్రతిదీ కూడా సైట్ లో మనకు కానొస్తుంది. అవునా కదా? ఇప్పుడు చెప్పిన యాప్స్ గురించి, ఎలక్షన్ దానికి సంబంధించి 6 మనం ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు. వెరిఫికేషన్, ఆన్లైన్ వెరిఫికేషన్ అంతా లేదు. మీకు ఆన్లైన్ ప్రాసెస్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అందరూ కూడా ఆన్లైన్ లో ఎగ్జామ్స్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. మీకు డేటా వస్తుంది, హాల్ టికెట్ ప్రాసెస్ అవుతుంది. ఎప్పుడైనా మాన్యువల్ గా రాకపోతే మీరే సైట్ ఓపెన్ చేసుకుంటారు, డౌన్ చేసుకుంటారు, ఒక ఎస్టేట్ ఆఫీస్ సైన్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అవునా కదా? అదంతా ఏమవుతుంది? ఎవ్రీ డేటా షుడ్ బి సేవ్డ్ ఇన్ సర్వర్. సేమ్ టైం మీరు ఈ ఎలక్షన్ టైంలో గనక ఎక్కడైనా సరే తెలుసో తెలియకో గనక ఎక్కడైనా సరే తగులుకున్నారనుకో, మేము చేసేది అయితే ఏమవుతుంది? మీరు అని అంటే మీరు ఒకరే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మిమ్మల్ని మీదే మేము ఎందుకు కన్సల్టేషన్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీరు ఫ్రీ ఆఫ్ మైండ్, మేము చెప్పిన మాటను మీరు గ్రాస్పింగ్ ఉంటారు. అదే తల్లిదండ్రులు మీకంటే కొద్ది జనరేషన్ పెద్దవారు కానీ మేము కానీ చెప్పడం జరిగింది అనుకో, చెప్పు చెల్లెలు సీఏ గారు అని అంటారు. జరిగిన తర్వాత అయితే మేము చేసేది ఏమంటారు, మా రాసుకుంటూ పోదు. మీరు అన్న దానిలో మీ ఫ్యామిలీ మెంబర్స్, బయట ఉన్న మీ బ్రదర్స్ సిస్టర్స్, అదర్వైజ్ రిలేషన్స్ అందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి చెప్పండి. అది ఆపేసింది మొక్క.